అది వాష్రూమ్ పోతే దాని కాళ్ళు బిజీ అయినట్లు వస్తుంది సృజన. అవునన్నా అబ్బాయి వాష్రూమ్ లో కూడా లేదంట ఈ పిల్లలు ఇప్పుడు చెప్తున్నారు. మరి మళ్ళీ ఆడికి పోయేసి వచ్చింది అది. ఏమో అన్నా పిల్లలు కూడా ఫోన్ ట్రై చేస్తున్నారు ఎత్తట్లేదు పాప. వేరే కాళ్ళ బిజీ అని వస్తుంది. అవునన్నా రూమ్ లో అయితే లేదు, అమ్మాయి చూడడానికి వెళ్ళింది వాష్రూమ్ లో కూడా ఇప్పుడు లేదంట. యాడికి పోయిందబ్బా. ఏమో అన్నా నువ్వేం టెన్షన్ పడకు, ఆడంత కథ ఏం జరగదు. వేరే రూమ్ ఆడ దూరి వచ్చింటది, పోయి ఫోన్ ఇవ్వు. ఓకే అన్న. దాని తెంగాలేరో నేను దాన్ని వదిలే ప్రసక్తే లేదు. హలో హలో సృజన. హలో తిన్నావారా? ఆ తిన్నాను. దో ఏమైందిరా? నన్ను వదిలేస్తున్నావా? నన్ను వదిలేస్తున్నావా అంట. మీకు నిన్నటి నుంచి సరిగా చెప్పింది అదే నా ఫిక్సా? అంటే నువ్వు ఎంతమంది దెంగించుకున్నా గానీ నాకు సంబంధం లేదు. నువ్వు లంజవా? నువ్వు లంజవా? నువ్వు కొంచెం చూసి మాట్లాడండి. మళ్ళీ ఏం చేస్తున్నావు నువ్వు నాతో, వాడితో, ఎంత మందితో? వాడికి ఎంత ప్రపోజ్ చేసినావు నువ్వు, నాకెంత ప్రపోజ్ చేసినావు, నాది ఎందుకు యాక్సెప్ట్? నేను చేశాను నీకు తెలుసా? నువ్వు కథలు దెంగద్దు నా కాడ, ప్రూఫ్లు మడ్డాయని మాట్లాడద్దు నాతో. అదే ప్రూఫ్ చూపించు. ఈ అమ్మ ప్రూఫ్ లేదే, ప్రూఫ్లు లవడా, ప్రూఫ్ లేదే. కోర్టులో పెట్టి డైవర్స్ కేసు చేస్తాను. ఏం అంత కథలు దెంగుతాను, ఏం చేయలేమనుకుంటున్నావా? ఒక్క నిమిషం. ఏ ప్రూఫ్లు అంట ప్రూఫ్లు, యోనికాల ప్రూఫ్లు అని కథలు దెంగుతా అంటే చూసా కూర్చుంటాం అనుకున్నావు ఊరికేనే? ఏం నాటకాలు ఆడుతున్నావు నువ్వు? అంత సిన్సియర్ గా చేసి ఎట్లా మోసం చేస్తావా నువ్వు మనుషుల్ని? ఏమి మోసం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు. చూసుకోకు, నీకు పొద్దునే చెప్పిన నా ఫోన్ ఇస్తా లాకెట్ ఉన్న చాట్ అంతా చూసుకో అని చెప్పి. నేను ఒక్కరోజు నాకు ప్రపోజ్ చేయలేదు, వాడు నాకేం ప్రపోజ్ చేయలేదు. రా మళ్ళీ రా, పెళ్లి చేసుకుందాం రా మన ఇద్దరు. నాకొద్దు. నువ్వు కథలు దెంగదు నాకన్నా నాటకాలు వద్దాడు జరా, చేయాల్సిందంతా చేసింది. ఏం కావాలి నువ్వు నాకు కావాలి వద్దా అంతే, వద్దు. ఇంకా మిగతా అంతా నా ఇష్టం, అది నీకెందుకు అంతా అనవసరం. నువ్వు నాకు కావాలి రా. నేను రాను. రావా? రాను. గుర్తుపెట్టుకో, జీవితంలో ఇంత మించి నువ్వు పెద్ద తప్పు చేయాలి. నువ్వు పెద్ద లంజవని నేను ఒక్కటి నువ్వు ఒప్పుకున్నావు. నువ్వు నువ్వు ఆడదానివే కాదు. నువ్వు జనాలు మొత్తం తెలిసాడు, కాలేజ్ మొత్తం తెలిసి ఏం జరిగిందో. సర్లే ఆడ నీకు జరిగిందా నాకు జరిగిందా కదా, కాలేజ్ జనాలకి మొత్తం తెలుసు. నువ్వే చూసావు కదా ఎట్ట ఏం చేసినావు. మళ్ళీ అదే మాట ముందున్నది కదా, వాడు కూడా అన్నంత మాత్రం నేను ఎంత నమ్మకంతో ఉన్నాడే ఫస్ట్ నుంచి, ఎవడన్నీ చెప్తున్నా వినకుండా. అసలు ఏం జరగలేదు అక్కడ, ఏం జరిగిందా నేను అంతగా చేస్తున్నావు? ఏం జరగలేదా? ఏం జరిగింది? మళ్ళీ రా, నేను ప్రపోజ్ చేస్తున్నా. ఐ లవ్ యూ అమ్మా, ఐ లవ్ యూ షూటి, రా నాతో పాటు. నాకు ఇష్టం లేదు. నేను ఇప్పటికి చెప్తున్నా కదా, నువ్వేం తప్పు చేయలేదు నేను నమ్ముతున్నా, రా తీసుకోపోతా. నేనేం తప్పు చేయలేదు, ఇప్పటికీ నీకు ఛాన్స్ ఇస్తున్నావు కదా. నేను తప్పు చేశాను, నేను వద్దనట్లేదే. నాకేనా నచ్చలేదు, వద్దంటున్నాను. నచ్చలేదా? నచ్చలేదు. నా మడ్డ చిక్కినప్పుడు లేదా లంజదానా? ఏంటి, నాతో దెంగించుకొని తిరిగినప్పుడు లేదా, నాతో ముద్దులు పెట్టుకొని తిరిగినప్పుడు లేదా? అదంతా నేను తిరగలే నీతో అట్లా. నాకు బా ముద్దులు పెట్టలే, ముద్దులు పెట్టుకోలే. అందుకే నేను కావాలని అంత ఏం చేయలేదు. అంటే ఏంది, నేను నిన్నేం బలవంత పెట్టినా ముద్దు పెట్టని? సర్లే ముద్దు పెట్టాను. ఈ అమ్మ గుద్దమ్మి నువ్వు, మళ్ళీ కత్తలు చెంగుతావు లంజా, నువ్వు గుద్దం మూసుకొని అంత ముద్దులు పెట్టుకుని తిరిగి లంజదాని ఇప్పుడు అటు మాట్లాడతావు నువ్వు? ఏం కత్తలు చెంగుతున్నావా ఇప్పుడు? నీకేం కావాలి? ఎట్లా ఎట్లా కనిపిస్తాను నీకు? మనుషులు అంటే ఏమి మనుషులు ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉండవా? అట్లా ఆడుకుంటారా మనుషులు ఎవరన్నా? నేను ఎవరితో ఆడుకోలేదు. అన్ని చేస్తే మళ్ళీ నేనేం తప్పు చేయలే, నాది శీలం, నేను పెద్ద పతివ్రత అంట. ఏమి నువ్వు సావిత్రి అనుకుంటానవా? సావిత్రి? అవును. ఏం నువ్వు గుత్తమ్మి నువ్వు, మళ్ళా మాట్లాడుతావు లంజా, అన్ని చేస్తే మళ్ళా మాట్లాడుతావు నువ్వు, సిగ్గు లేకపోతే. ఇప్పుడు నాతో నీకేం అవసరం? ఏంటి నాతో నీకేం అవసరం? నా నెల్లు తిప్పుకున్నావు కదా లంజా, నువ్వు నీ వెనకాల నా నెల్లు తిప్పుకొని బస్సులో ముద్దులు పెట్టుకొని తిప్పుకొని ఇప్పుడు ముద్దులు పెట్టుకుంటే అంత అయిపోయిందా అంటే నేను ఇష్టపడి పెట్టినా అంట. మళ్ళీ ఎందుకు ముద్దు పెట్టినావు నాకు చెప్పు, ఎందుకు నాకు ముద్దు పెట్టినా, నేను ఎందుకు ముద్దు పెడితే నువ్వు ఆపలే చెప్పు. నేను నీ చేతులు పట్టుకొని నువ్వు ముద్దు పెట్టకపోతే నేను బస్ దిగిపోతా, నేను ముద్దు పెట్టకపోతే నేను కొడతానన్నానా? నీ చేతులు పట్టుకొని బలవంతంగా పెట్టినా, నేను నిన్నేం బలవంతంగా పడుకోబెట్టి రేపు చేసి తెంగినానా? నేనేమన్నా? నేను పెడితే పెట్టించుకున్నా, సిగ్గు లేదా నీకు? నేను పెడుతుంటే ఇష్టం లేనప్పుడు వద్దని చెప్పు, సిగ్గు లేకుండా నువ్వేట పెట్టించుకున్నావు?
అదే అప్పుడు తప్పు చేశారు ఇప్పుడు తెలుస్తుంది కదా. అంటే మగాళ్ళ తొందరతో తిరిగి తెంగి దెంగించుకునేసి ఎట్ట పోతావే రేపు పొద్దున ఒక పెళ్లి చేసుకుని నీకు తెలీదా సిగ్గులేందానా? మీ అమ్మ మీ నాయనకు తెలీదా నువ్వు చేసిన తప్పు లంజా? మీ అమ్మ మీ నాయన ఇట్టేనా పెంచింది నిన్నే? ఒక మగాడి నేను అన్ని ఛాన్సులు నేను పద్ధతికి మాట్లాడుతుంటే మీ అమ్మ నాయన ఇదేనా పెంచింది నేను? దెంగించుకోపో ఊర్లో వాళ్ళందరితో దొరికిన వాళ్ళందరితో చెప్పి పంపించారు నీకు. నీకు వాళ్ళనే రైట్ లేదు. ఏంది నీకు వాళ్ళనే రైట్ లేదు అంటా? ఏంది ఏంది రైట్ లేదు? ఏమి ఇట్లా చేస్తా అంటే ఏమి? ఎంత సిన్సియర్ చేసిన అట్లా ఆడుకుంటావు నువ్వు మనుషులతో? ఈడో రకం ఆడో రకం ఆడ మాట్లాడినా ఈడ మాట్లాడి చెప్పితే లంజా నువ్వు? ఎక్కడో రకం ఏంది ఎక్కడో రకం? ఏం తెలియదు అనుకుంటాను ఉందా? ఏం తెలియదు ఎర్రిపోకున్నా కొడుకు ఏం చెప్పినా నమ్ముతాడు అనుకుంటావా? అంతా అంతా ఇది నేను ఇట్టున్నానంటే మా అమ్మ మన ఆయన కారణం. నేను ఇంత నిజాయితీగా చేసినానంటే మా అమ్మ మన ఆయన కారణం. నేనేమి తప్పు చేయలా. తప్పు చేసింది నువ్వు, అయినా ఒప్పుకొని సావు. మీ అమ్మ మీ ఆయన పెంపకం కాక ఇదంతా ఏంది? ఏ పెద్ద అయిన్స్టీన్ అనుకుంటావు నువ్వేమన్నా? కత్తలు తెగుతా ఇన్ని చేసా కానీ నీకు ఛాన్స్ ఇస్తున్నా, ఇప్పుడు నీకు ఛాన్స్ ఇస్తున్నా. తప్పు చేసి చేసి వచ్చినావు, తెలియక చేసినావు అని చెప్తున్నా. నాకు నువ్వు కావాలని చెప్తున్నావుగా? నాకు వద్దు. ఎందుకు? నేను ఎవరిని ఎల్లించే అంటే నాతో డెంగించుకొని తిరిగి కాండం వాడేసి పిల్లలు పుట్టలే అంతే. నీకు నాకు ఏం సంబంధం లేదు అంటావు అంతే కదా? దానికి నువ్వు ఏమన్నా అనుకో. ఎంతమంది అయితే దింగించుకుంటావే సిగ్గు లేకపోతే సరే? ఎంతమంది దింగించుకుంటావే? రేపు పొద్దున ఒక ఎట్ట పెళ్లి చేసుకుంటావే నువ్వు? నాతో తిరిగి ముద్దులు పెట్టుకునేవే రేపు పొద్దున? డే సిగ్గు లేదా నువ్వు? నీ మొగుడు రోడ్డు మీద తిరుగుతాను నేను కనపడి అనుకో ఇట్ అన్నాను అనుకో. నేను ఒకటే మాట, నేను దాని దెంగినా నేను దెంగిందని నువ్వు దెంగుతున్నారా? సిగ్గు లేదా నీకంట? ఏం చేస్తావే? సిగ్గు లేదా కొంచెం అన్నా? ఏంది ఏంది దెంగుతా నువ్వు? కత్తలు దెంగద్దు నువ్వు నా దగ్గర. ఏంది నీకంత అనవసరం? ఎట్ట చూసుకున్నానే, ఎంత మంచిగా చూసుకున్నానే, ఒక మాట అంటే వెళ్ళిపోతావా? ఎంత మంచిగా చూసుకున్నానే ఒక మాట కాదే? అవునే అంటాము ఆ మాత్రం అనకుండా. నేనేం నిన్ను అనుమానించినట్టు అది పొద్దాంకులు? నువ్వు మాట్లాడద్దు, నువ్వు ఇది మాట్లాడతావు నేను అన్నానా? ఏం చూటి ఏమన్నా ప్రాబ్లం అయినా చూటి అని ప్రేమతో అడిగినానా? కథలు తెంగుంటాయా లోపల ఏమంటే చెప్పి తెంగు. నువ్వు కాలేజీలో ఈజీ తెలియకుండా ఇద్దరు నిప్పి తెంగినావంటే బయట ఎంతమంది నిప్పి తెంగింటావే నువ్వు? ఇంత చిన్న క్యాంపస్ లో, ఈ 50 ఎకరాల క్యాంపస్ లోనే నువ్వు ఇద్దరిని మెయింటైన్ చేసి తెంగినావు, బయట ఎంతమందిని మెయింటైన్ చేసి తెంగింటావే నువ్వు? ఎంత నమ్మకమే? నువ్వేమన్నా పెద్ద ఫిగర్ అనుకుంటానవా? ఆ పిల్ల క్యారెక్టర్ మంచిదిరా, ఆ పిల్ల ఎంత మంచిదిరా అనేసి నీ వెనకాల తిరిగితే ఏ పెద్ద ఫిగర్ అనుకుంటాను? నాకు నా ఫిగర్ తగ్గ ఫిగర్ నువ్వు అసలు. ఎంతమంది చెప్పినా తెలుసా? నా ఫ్రెండ్స్ నీ ఫోటో చూపిస్తే ఏమేది పెద్ద ఫిగర్ వదిలిదంగరా బాబు స్టార్టింగే కదా అని. వద్దురా, ఆ పిల్ల క్యారెక్టర్ మంచిదిరా, అట్ట రకం కాదురా. నేను ప్రపోజ్ చేసినప్పుడు ఆ పిల్ల ఒకటే మాట అన్నది, నేను దిగినానంటే అసలు వదలను, వదిలేటట్టయితే నాకు చెయ్యొద్దన్నావు. నేను అదే మాట నువ్వు దిగి నేను నా నోటితో నేను ఎప్పుడన్నానా నువ్వు వెళ్ళిపో, నువ్వు వదిలేసి వెళ్ళిపో అని? నువ్వు కాల్ కట్ చేసినా, నువ్వు అలిగినా, అన్ని చేసి నీ వెనకాల పడితే అంత తగ్గితే అంత గుత్తపల్లి పనికి మనుషులట్ట మోసం చేస్తావు నువ్వు సిగ్గు లేకపోతే సరి. రేపు పొద్దున నీ పిల్లలకి నువ్వు మంచి మాటలట్టే చెప్తావే, ఇట్ట బతకండి అట్ట బతకండి నీ దగ్గర లేదు నీతి, వాళ్ళకట్టే చెప్తావే అసలు నీతి నువ్వు, వాళ్ళకి నీ తట్టి చెప్తావే సిగ్గు లేకపోతే సరి. నేను రాముడు అంటే నువ్వు సీత అంట లవడా? నేను వదిలి తెంగితా? నేను రాముడినే, రాముడు కూడా సీతను వదిలి తెంగిండు, సీత కరెక్ట్ అయినా సరే వదిలి తెంగి వెళ్ళిపోమన్నాడు. నాకెంతసేపే అది? నీ క్యారెక్టర్ బ్యాడ్ చేయడం బొక్కలో నాకెంతసేపు అదంతా పోయి, నాకు అదంతా అనవసరం. మాకున్నాయి నన్నంటావా నువ్వు క్యారెక్టర్ లెస్ అని? నన్నంటావా 800 రోజులు దూరం పెడితే గుత్త మూసుకొని వదిలేసి ఒక అమ్మాయిని చూసుకొని వెళ్ళిపోతాడా? అంత చీప్ క్యారెక్టర్ అనుకుంటాను నాది. ఓసారి దిగినాక సిన్సియర్ గా చేస్తామే, ఊరికే ఆటాడుకునే కాదు, ఊరికే ఇట్లా కరుచుకొని తిరిగనే కాదు. కరుచుకొని తిరిగిన కూడా అయితే ఫస్ట్ లో నదిలు తెంగేటోని మనం బయట తిరుగుదామా చెప్పు. వద్దంటే వద్దు, నువ్వు నాకు వద్దని నువ్వు అన్నావు కదా. ఎవరికి తెలియకూడదు అంటే అవునా, ఎవరికి తెలియకూడదు అంటే ఈ పిల్ల పాపం అట్లా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతుందేమో అనుకున్నా. లంజా నాకేం తెలుసు నువ్వు ఇట్లా చేసావని? నాకు తెలియకుండా వాడికి, వాడు తెలియకుండా నాకి, వాళ్ళకి తెలియకుండా ఎంతమంది ఆడుకుంటావే నువ్వు? దెంగేటోళ్ళు కరువే నీకి. హలో 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 సృజన, హలో ఏడ్సాకు నీకు ఏడ్చి అక్కు కూడా కోల్పోయినావు నేను, ఇప్పటికీ నీకు ఛాన్స్ ఇస్తున్నా. నీకు నాకు తెలిసే నువ్వు పెద్ద లంజే, నువ్వు ఏడ్చావు. నువ్వు డబ్బులు తీసుకొని దెంగించుకోకపోవడం ఒక్కటే తక్కువ ఏడు అంతే. వాడు కావాలా ఈడు కావాలా? నీ పూకొక మడ్డ సరిపోదా లంజదానా? ఎంత పెద్దది కావాలా? ఎంతది కావాలి నీకు? అమ్మ ఎట్ట మాట్లాడితే సిగ్గు లేకుండా సరే? ఒక ఆడదానికి పుట్టినవే నువ్వు, ఒక ఆడదానివే నువ్వు. అసలు బాగోదు, నువ్వు మర్యాదగా మాట్లాడకపోతే అసలు బాగోదు. నువ్వే చెప్పు, నీ గుండెల మీద చేసుకొని చెప్పు. ఏం తప్పు చేయలేదా? ఏంది రేట్ లేదు? ఎట్ట మాట్లాడితే 4 నెలలే ఎంత ఎట్ట చూసుకున్నాను తెలీదా నీకు? ఎట్ట చూసుకున్నాను తెలీదు, ఎంత చేసినా తెలీదా? ఏం చేసినావు?
ఏం చేయలేదా నీకు, ఎంత ప్రేమగా చూసుకోలేదే, ఏమన్నా అయితుందండి. అసలు నువ్వు చెప్పకపోయినా కానీ నేను కనుక్కుంటాను కదా ఏమన్నా అవుతుందా అని. నేను ఒక మాట అడుగుతాను కదా ఏమన్నా అవుతా అంటే చెప్పని, అయినా కూడా నువ్వు చెప్పేదాని కదా సర్లే అని వదిలేసాను. ఇవన్నీ ఇంకేంటే నీకు కథలు తెంకుంటాను, ఈడవన్నీ ఆడ ఆడవన్నీ ఈడ అంతా వయ్యారాలు. నీ కొలగి నీకు ఎంతమంది కాదు చెప్పు. నా ఫ్రెండ్స్ నా రూమ్ లో ప్రసాద్ కాడున్నాడు, సుయల్ కాడున్నాడు, బాను కాడున్నాడు, నీకు ఎవడి మాట కాదు చెప్పు. ఇప్పుడే పంపిస్తాను నేను రూమ్ కి. నేను ఇన్నాళ్ళు మర్యాద మాట్లాడినా మా అమ్మతో మాట్లాడినట్టే మాట్లాడినా. నువ్వే నువ్వే లిమిట్స్ దాటావు, నువ్వే క్యారెక్టర్ కోల్పోయింది. మళ్ళీ ఎట్లా నడుపుతావు నువ్వు మల్టిపుల్ ట్రాక్స్? నువ్వు ఎట్లా చేస్తావు అత్త? ఎవరితో నేను మాట్లాడద్దంటే కూడా నేను మాట్లాడతా అంటావా? నా ఇష్టం అంటావా? నీ ఇష్టమా? నువ్వు చెప్పినప్పుడు వింటే నేను తప్పు చేసినట్టు అవుతుంది కదా. సర్లే నేను చెప్పేది ఇప్పుడు ఇప్పుడు నేనేం బతిమలాడు అట్లా ఇన్నాళ్ళు బతిమలాడు బతిమలాడు మాకు తీసుకొచ్చి ఎంతసేపు. నాకు ఒక అమ్మాయి కావాలనుకుంటే ఈ కాలేజ్ లో మా క్లాసు మీ క్లాసు సీనియర్లు నేను రెడీ అంటే వచ్చి దెంగించుకునేకి రెడీ ఉన్నారు. నేను నిన్నే దెంగో దెంగిన వాళ్ళని ఎంత చెప్పు, నేను నిన్నే దెంగిన గర్వంగా చెప్పుకున్నా. యూ లాస్ట్ యువర్ వర్చునిటీ అంతే, నువ్వు నా చేతుల్లో దెంగించుకున్నావు. నేను దెంగి వదిలిపెడితే నేను ఎవడో దెంగనే రేపొద్దున వస్తాడు. మీ నాయన ఒకటి ఫోటో తీసుకొచ్చి అమ్మాయి నీకు నచ్చినాడా అని అడుగుతాడు చూడు. ఆ రోజు నీకు అనిపిస్తుంది కదా లోపల నేను ఒకటితో తిరిగినా, ఒకటితో కాదు ఎంతమందితో తిరిగినానో, ఈయన పెళ్లి చేసుకుంటాడు. ఆ ఎర్రు పూసుపని వరకు నేను తొందరలో చూచా, దాని అమ్మ నీకు చుక్కలు చూపించబోతే అడిగా. ఆ ఎర్రు పూసుపని వరకు నేను చూస్తా ఏం దాళ్ళ బెస్ట్ నాకు చెప్పకు. నువ్వు నా మడ్డ ఆతుపుకులు ఆల్ది బెస్ట్ చేయాల్సిందని చేసి లంచదానం మళ్ళీ ఆల్ది బెస్ట్ పూగంట. ఏం కథలు తెంగుతున్నావు నువ్వు నాకాడే, ఏమనుకుంటున్నావు? ఏమి ఏం చెప్పినా కానీ గుద్ద మూసుకొని తింటాలే. ఎర్రి పూకు నా కొడుకు అన్ని నమ్మి చేస్తాడు, ఏం చెప్పినా నమ్ముతాడు అనుకుంటున్నావా? నువ్వు చెప్పినావని నమ్మాం కదా, నువ్వు చెప్పినావని నమ్మాం కదా. నేను నమ్మినా కదా మళ్ళీ మోసం పెట్టి చేసినావు. అసలు ఏం చేసా చెప్పు, మోసం ఏం మోసం? నువ్వు నేను ఉండగా ఇంకొకరు వెనకాల పల్లేదా, ఇంకొకరితో మాట్లాడలేదా, ఇంకొకరు ప్రపోజ్ చేయలేదా? లేదు. చేయలేదా? చేయలేదు. నువ్వు అర్జున్ అంటావు? నేనైతే ఎవరికి ప్రపోజ్ చేయలేదు. నువ్వు అర్జున్ అంటావు? నువ్వు నా ఒక్కదాంతోనే దెంగించుకున్నావు అంటావు? అవును. నా ఒక్కడనే లవ్ చేసినాను అంటావు? నేను చేయట్లే ఇప్పుడు కూడా చేయలేదు. ఇప్పుడు కూడా అస్సలు లవ్ చేయలేదు అన్నీ లేదు. ఇప్పుడు చేయట్లే. ఇంతకుముందు చేసినావు కదా. అనవసరం నీలాంటి వాళ్ళని చేసి, అనవసరం నేను నీలాంటి వాళ్ళని చేసి కూడా తెలిసిలే. నువ్వు కథలు లెంగకు, నువ్వు నా ట్రాక్ నువ్వే తెలివైంది అని అనుకోవద్దిడా. నీకంటే పెద్ద తెలివైన నా కొడుకులా మేడ, చదువులోనే కాదు అన్ని చూసి ఇడికి వచ్చిన. కానీ ఒక అమ్మాయి దగ్గర మోసపోతానని నేను అనుకోలేను. తెరిపుకు లాగా తెలుసు తెలుసు, చాలా తెలియని వాళ్ళు తెలుసు అందరు. అమ్మ ఎన్ని ఎంతమంది వచ్చి చెప్తున్నా గానీ వద్దురా నా పిల్ల మంచిదిరా. నేను పక్కదో జరిగినా తెలుసా, నేను అమ్మను నువ్వు అసలు నా దగ్గరకు వచ్చి చెప్పొద్దు. నేను ఆ పిల్లను పల్లెత్తు మాట అనకూడదు, పాప మా పిల్ల ఫీల్ అవుతాను ఊరికి. నేను అట్లా అడుగుతా అంటే వదిలేయండి, నా దగ్గర కూడా రావద్దని వాళ్ళని వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్ చేసి వాళ్ళ నెంబర్ బ్లాక్ చేసి వాళ్ళందరినీ దూరం పెట్టి దింగితే నువ్వు ఇట్లా చేస్తావా? లాస్ట్ కి ఏం చేశాను? నా ఒక్కడి మట్ట సరిపోదా? నా ఒక్కడిది నీ నోట్లో పట్టలేదా, నీ పూకులో పట్టలేదా? ఇద్దరు కావాలా నీకు? ఇట్టే మాట్లాడతా? ఏంది మర్యాద మాట? నీకుందా మర్యాద? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్, నా లవడాల రెస్పెక్ట్ ఇంత చేసి నీకేంది రెస్పెక్ట్? నేను గర్వంగా చెప్పు, నేను నిజాయితీగా ఒక అమ్మాయిని లవ్ చేసినా మోసపోయినా, నువ్వు నువ్వు చెప్పగలవా నేను నిజాయితీగా లవ్ చేసినా నన్ను మోసం చేసినాడని? నేనే వదిలేస్తున్నా చెప్పా కదా. సిగ్గు లేకుండా ఎట్ట వదులుతావే? అంత అంత నా నువ్వు ఆడదాని వెళ్ళి వదులుతావా నువ్వు? ఇంకెందుకు పట్టుకొని నాకు అంత అదృష్టం వద్దులే. అదృష్టం నాకు తెలుసు, నీకు అంత అదృష్టం ఎప్పుడో లేదని నాకు తెలుసులే. వద్దులే లంజా, నిన్నెవర బతిమలాడతాడే నా లైఫ్ లేక నా లైఫ్ లేక అమ్మ నీకు తెలిసే టైం వస్తుంది. నీకు అర్థం కావట్లే, నీకు చాలా సార్లు చెప్పిన నీ చుట్టూ పాములే తిరుగుతున్నాయని. నువ్వు నన్ను పాము అనుకున్నావు, నా మట్ట దగ్గరికి వస్తావు నువ్వు చివరికి చూస్తాను. చూద్దాంలే చూద్దాం. నువ్వు పెద్ద దెంగుతారు చూడు, ఎంతమంది దెంగుతారో చూసుకో. లాస్ట్ కి ఎట్టొస్తారు తెలుసా? నీ ఉద్యోగం నిలబడాలని నువ్వు నాతో దెంగించుకోవాలంటారు, నువ్వు తినాలని నాతో దెంగించుకోవాలంటారు, నువ్వు పడుకోవాలని నాతో దెంగించుకోవాలంటారు. ఆ రోజు తెలిసి వస్తుంది నేనేందో, నా విలువ ఏందో, ఎంత మంచి చూసుకున్నా నీకు ఎంత విలువ ఇచ్చినానో. సిగ్గు లేకుండా కళ్ళలో నీళ్లు కూడా రావే ఇంత మాట్లాడుతుంటే. నీకు ఎందుకు ఎంత బరితగించింటే నువ్వు అట్లా చేస్తావు అసలు? నువ్వు అంత మోసము ఎందుకు మోసం? ఏ నీకు తెలీదా నువ్వు చేసిన తప్పేందో? ఏమీ చేయలేదు. ఏమి చేయలేదు నువ్వు? ఏ చెప్తాయి మేము చూడలేదా? నేను ఇది చేశాను అని నీకు ధైర్యం ఉంటే నా ముందు మాట్లాడు. నేను తెంగిన నా సెమెన్ లేదా నీ పూకులో? నా స్పర్మ్ లేదా నీ వెజినాలో? లేదు. ఎట్లుంటది? ఎట్లుంటది? నేను వేస్తారా? ఎట్లుంటది అంట? దా వెజినల్ ట్రాక్స్ తీసుకురా. చాలా మంది ఉంటారు. ఏందట అంటావు నువ్వు? అట్లాంటి దాని అని చెప్తున్నా ఇప్పుడు. నా నోటి తనాల్సి వస్తాను తెలుసా? నువ్వు అట్లా చేసినావు అట్లా చేసుకున్నావు, అయినా కానీ నిన్ను నమ్మాలంటే యాడికి అవుతుంది.
ఇప్పటికి నేను నమ్ముతున్నానే, ఇప్పటికి రాయి అంటున్నా, అయినా కానీ అన్ని కథలు చెంగుతావా? ఏం ఆ మాత్రం అనుకోలేరా లవర్స్ అన్న తర్వాత? ఆ మాత్రం అడ్జస్ట్ కాలేరా? మాత్రం సాక్రిఫైస్ చేయరా? ఆ మాత్రం చేసుకోలేరా? అడ్జస్ట్మెంట్ అనేది ఒకటి రెండు సార్లు అయితే బాగుంటారేమో. ఒకటి రెండు సార్లు కాదే, లవ్ అంటే జీవితాంతం అడ్జస్ట్ కావాలి, జీవితాంతం సాక్రిఫైస్ చేయాలి. నువ్వు ఒక్కదానే చేస్తానని చెప్పట్లే, నేను చేసినా నేను చేస్తా అని చెప్తున్నా. ఏ నాకు పొద్దున్న సాయంత్రం రాత్రి వరకు బిజీ వస్తున్నావు, అడగవా ఎవరితో మాట్లాడుతున్నావు అని? అడగవా నువ్వు ఎప్పుడు కాల్ చేసినా కట్ చేసి బిజీ వచ్చి రాత్రి 12 నుంచి ఓ 10 నిమిషాలు మాట నేను పండుకుంటానంటే ఇంకా అడగవా నువ్వు? ఒక్క రోజు నేను 10 గంటలకి నీకు చెప్పే నేను పడుకుంటున్నా నిద్ర వస్తానంటేనే నువ్వు 2 రోజులు ఫీల్ అయినావు అనేసి నువ్వు కాల్ చేసే వరకు నేను నిద్రపోనే, నువ్వు కాల్ చేసే వరకు నేను నిద్రపోను. కాల్ ఒక్కరోజు ఒకే ఒక్క రోజు నేను ఆ 10 గంటలకు పండుకున్నాను అనేసి నువ్వు ఫీల్ అయినావు అని అప్పటి నుంచి నేను ఒక్కసారి కూడా నిద్రపోను తెలుసా? మా రూమ్ వాళ్ళు సరే నేను నిద్రపోతే లేపండిరా నా మొఖం మీద నీళ్ళు కూడా ఎన్నిసార్లు కొట్టారా మా రూమ్ వాళ్ళు? సుయల్ గానే కొట్టాడు అన్నిసార్లు నీళ్ళు నాకు. లంజన్ అట్ట చేస్తావా? అంత చేస్తే ఎంత మాట్లాడతావు? మళ్ళీ నేనేం తప్పు చేయలేదంట, నువ్వేందో పెద్ద నిప్పు అన్నట్టు, మేమంత ఎర్రిపు పప్పు అన్నట్టు. మేమే చేసినా, మేమే 10 మంది అమ్మాయిలు వేసుకొని తిరిగినాం, నేనే నిన్ను మోసం చేసినాలే బయట జనాలు. నేను నీతో తిరగలా, ఇద్దరం కలిసే తిరిగినాం, నేను నేనే వాడుకొని వదిలేట్లా, నువ్వే నన్ను వదిలేస్తున్నావు చూసుకో. వదిలేస్తున్నా నేను. నీ అమ్మ నీకేనా ఉండాలి రేపు పొద్దున్న, నీకే పిల్లలు ఉడతారు చూసుకో, వాళ్ళకి చెప్పుకో. నీకో కూతురు ఉడతాది ఖచ్చితంగా, ఆ రోజు చూసుకో. నీ కూతురుతో చెప్పు, నీ అమ్మే పెద్ద లంజ, నువ్వేం నువ్వు ఎట్టని దెంగించుకోపు, నీ అమ్మ నేనే పెద్ద లంజని, లంజ కూతురు ఏం పెద్ద పతివ్రత కానవసరం లే, లంజవే పో నువ్వు కూడా అని చెప్పి దెంగించుకోపు. నీ కూతురు నేను వచ్చి దెంగుతాపు ఆ రోజు కూడా, లేకపోతే నా కొడుకు వచ్చి దెంగుతాడు పో. నేనే దెంగతాలే బాగోదు, నా కొడుకు వచ్చి దెంగితే ఊరికే నేనే వచ్చి దెంగుతా. నీ కూతురు నేనే దెంగతాలే. నేను అంత ప్రేమతో అన్ని చూసుకొని ఒక్క పని చేయవే అంటే నువ్వు వద్దు నాకు, నువ్వు వదిలేసి వెళ్ళిపో అంటావా? అంత చులకనా మేము? 4 నెలల ప్రేమకి నువ్వు అదే నా విలువ ఇచ్చేది అంత మంచిగా చూసుకుంటే? ఎన్ని చేసినానే నా ఎన్ని చేద్దాం అనుకున్నా తెలుసా? ఇట్లా నువ్వు చేసేది అమ్మ అద్దంలో నీ ముఖం నువ్వు చూసుకున్నప్పుడు అన్నా తెలియాలి నువ్వు ఏమి తప్పులు చేసినావో. ఎట్లా చెప్తావే అన్ని చేసి దెంగి నేనేం చేయలేదని? ఏం దాచలేదంటావు, ఏం చేయలేదంటే అన్ని చేసి దెంగి? అదే నీకు అంత ధైర్యం ఉంటే ఏం చేసాను చెప్పలేదు ఇప్పటికి. అవును నేను ఉండగా ఇంకొకరితో తిరిగినా నువ్వు, ఇంకొకరితో చాట్ చేసినా, ఇంకొకటి ప్రపోజ్ చేసినా, ఇంకొకరితో దెంగించుకున్నావు, దెంగించుకోనికి రెడీగా ఉన్నావు. నేను కాలేజ్ వెళ్ళేసి వెళ్ళిపోతే వాడితో దెంగించుకోనికి రెడీగా ఉన్నావు నువ్వు. అలానే మళ్ళా అంటే నువ్వు ఎంత మంది దెంగికి వచ్చినా సరే నేను నా బెడ్ మీద పడుకోబెట్టుకోవాలా? లైఫ్ లో తోడనుకున్నానే, నువ్వేం లంజ్ అనుకున్నానా? నేనేమన్నా మా అమ్మ అనుకున్నా కదే ఊరికే. అసలు తప్పు కథలు దెంగద్దు నువ్వు నా దగ్గర. నేను నీకు డైరెక్ట్ ఐ లవ్ యూ అని కూడా చెప్పలే కదా, డైరెక్ట్ వీళ్ళు మ్యారీ మేనే అడిగేసిన కదా. అంత ఇష్టమే నువ్వు అంటే లంజదా నువ్వు ఇట్లా చేస్తావు? బాగా నేర్చుకొచ్చినట్టున్నావు. ఏంది నేర్చుకొచ్చినావు? దంకుతా నా క్యారెక్టర్ పాడు చేసావు అంటే లంజా నువ్వు? దెంగుతా నేను ఏం కథలు దెంగుతాడా మళ్ళీ నన్ను అంటావా? ఇప్పుడు నేను అనట్లేదు క్యారెక్టర్ మంచిదా? అవును నువ్వు చేసినావు, నేను చేసినా. నేను ఇంకొక అమ్మాయిని కన్నే చూసాను, ఇంకొక అమ్మాయితో మాట్లాడినాను చెప్పు. ఎవరితో నేను అంత కథలు దెంగినా? నేనేం చేయలేదు ఎవరితోనూ. అబ్బా 1-2 కి కొంచెం ధైర్యం వస్తుంది, 2-1 కి కొంచెం ధైర్యం వస్తుంది, 2-2 కొంచెం ధైర్యం వస్తుంది. మద్దగా నేను కాలేజ్ దెంగేసిన తర్వాత బరిదేగి చిత్తడి తిరుగుతారు. లాస్ట్ కి నేను ఇరుపుగ్గాన్ని ఆ పొద్దొచ్చి మా ఇంట్లో ఒప్పుకోలేంటో, లేకపోతే నేను మడ్డగానే కాబట్టి నన్ను పెళ్లి చేసుకుంటాను అంతే కదా. ఎవడో వాడిని దెంగిందని వచ్చి నేను దెంగించుకోవాలి అంతే కదా. అంత ఎరుపు నా కొడుకు అనుకుంటున్నావా? ఏం జరిగినా తెలియదు, ఏం జరిగినా నమ్ముతాడు అనుకుంటున్నావా? ఏం చెప్పినా నమ్ముతాడు? మా సిగ్గు లేకుండా ఎంత మాట్లాడతావే మళ్ళీ చూడు, నన్ను అంటావు చూడు, నా క్యారెక్టర్ బ్యాడ్ చేస్తావు. నువ్వు అమ్మాయిని పడి నేర్చుకొని వచ్చి నన్ను పడేసినావు అని ఇప్పుడు నువ్వు బ్యాడ్ చేసావు. నేను 2 నిమిషాల్లో బ్యాడ్ చేయగలను. ఎవరితో పోయి చెప్పుకుంటావు చెప్పుకోపో, నన్ను దెంగిడ్చి పెట్టాడని చెప్పుకోపో. ఇట్లా మీసాలు చెప్పుకొని తిడతా, నేను 10 మందిని దెంగిడ్చి పెట్టాను, నువ్వు చెప్పుకోవాలా? నేను 10 మందిని దెంగించుకున్నానని నాకెందుకే సిగ్గు? ఆడదాని నీకు సిగ్గు లేదు, మీసాలు పెంచుకున్నా నాకెందుకే సిగ్గు ఉండాలా? ఆడదాని మీ అమ్మని చూసి నేర్చుకో. మీ అమ్మ ఏం నేర్పించింది నీకు? మీ అమ్మ ఏం నేర్పించింది? మీ నాయన ఏం నేర్పించాడు? వాళ్ళ రెస్పెక్ట్ అంట. ఏం మీ నాయన ఒక డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్, మీ అమ్మ ఒక గవర్నమెంట్ టీచరే. ఎంత సర్కిల్ ఉంటుంది, వాళ్ళకి ఎంత పరువు ఉంటుంది, వాళ్ళ గురించి కూడా ఆలోచించాను ఒకసారి కూడా? వాళ్ళ కూతురు అయింది, నేను ఇట్లా పని ఎట్లా చేసినా అని ఇట్లా పని ఎట్లా చేసినా. అమ్మ మా నాయన ఓ చిన్న చిత్తగా ఉద్యోగే, మా నాయన 40,000 సంపాదించాడు అంటే మా అమ్మ అవసరం. నేనే ఓ పని చేయాలంటే ఆలోచించా, మీ నాయన ఓ కాలేజ్ ప్రిన్సిపాల్ అంత చేస్తుంటే
ఒకసారి ఆలోచించు బ్యా, మా నాయన ఎంత పద్ధతి, మా నాయన పిల్లలకి చదువులు చెప్తాడు, మా నాయన పిల్లలకి జీవితాలు నేర్పిస్తాడు, నేనెంత లంచదాన్ని అయితే మా నాయనకి ఏంది. ఇదే మీ నాయన.